భువనగిరిలో కాసేపట్లో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరుగుతోంది. కేసీఆర్ ఈ సభకు హాజరు కాబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. ఓటీ శ్రీధర్. లో టీఆర్ఎస్ ప్రచార దూకుడు పెంచింది. ప్రచారంలో భాగంగా ఈరోజు ఎన్నికల సభను, ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తుంది. భువనగిరి ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించే ఈ సభకు ముఖ్య అతిథిగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణతో పాటు సభా స్థలానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక తాజామాజా ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను అందించేందుకు ఎమ్మెల్యే మాతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే సభకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రాబోతున్నారు, జనసమీకరణకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? భారీగా జనాలు వస్తున్నారు, ముఖ్యంగా ప్రతి ఊర్లు కూడా కదిలిస్తున్నాయి. అందరూ కూడా గ్రామాలని చూడ డిసైడ్ చేసుకోరు. ఏ గడప పోయినా 100% ఈ సంక్షేమ కార్యక్రమం నడవాలంటే, అభివృద్ధి కార్యం నడవాలన్నా, మళ్ళీ కాళేశ్వరం కంప్లీట్ కావాలంటే బస్ స్టాప్ రుదురారు కావాలి. దాని ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా 220,000 ఎకరాలు సాగుకు అందాలి. అందరి ఆశయం అది, మా యొక్క కళ గోదావరి లిపిలు వస్తాయి అనేది. అంటే అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపుగా మీ లక్ష్యాన్ని చేరువలో ఉన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానిక సమస్యలకు కానీ స్థానికంగా ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు స్థానిక ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు? అన్ని అవగాహన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అన్ని గవాహన అన్నది, అన్ని నేను మాట్లాడతానని చెప్పి అన్ని అవగాహనతో సార్ వస్తుంది. ఏం కావాలి అన్నీ సార్ చెప్తాడు. కాబట్టి మందరికి కూడా ప్రజలు ఇంత నేను పోతున్నాను కదా, గ్రామాల్లో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ బగీర ద్వారానే వాటర్ వచ్చినాయి కాబట్టి ఈరోజు వాటర్ సమస్య జరిగింది. ఒక విజరణ నాయకుడు, అది గొప్ప, నార్మల్గా వేరే నాయకులు ఆలోచన కూడా రాదు. ఎన్నో 100 కిలోమీటర్ల నుంచి ట్రీట్మెంట్ చేసి ప్రజలకు నీళ్ళు అందిస్తున్న నేత. ఈరోజు అది ఈసారి కాలం లేదు. అసలు నిజంగా యాక్చువల్గా నీళ్ళకు మా బొనీరు కానిస్టెన్స్ చూస్తే నీళ్ళకి కటకటలాడాలి. తాగునీటి సమస్య విపరీతంగా ఉండాలి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ తగ్గింది వర్షాలు లేక. కానీ ఈరోజు కానిస్టెన్స్లో ఎక్కడ కూడా నీటి సమస్య లేదు. పర్టికులర్ బోనీ కానిస్టెన్స్ అయితే మనకు చెప్పతనం కాకుండా మా ప్రభుత్వం రాకముందుకు మొత్తం ట్యాంకర్లు తెలియదు. గల్లెలో ట్యాంకర్లు సంచరించేది ఎప్పుడు భయం భయంగా ఉండేది. ఏ ట్యాంకర్లు, పిల్లలు ఆడుకుంటారు, వృద్ధులు ఆడుకుంటారు, పోతుంటుంది అసూష్టం. 450 ట్యాంకర్ ఆడేది, ఈరోజు ఒక్క ట్యాంకర్ లేదు. కొంచెం అంటే ఆ గొప్పతనం మా తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది. ప్రతి ఒక్కరు నీళ్ళు తాపించడం కొడతాం. ఇప్పటివరకు ఎంతో ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొన్న శ్రేణులకు కానీ, టీఆర్ఎస్ శ్రేణులకు కానీ, ఇప్పటికే ఇక్కడ ప్రజలకు కానీ కేసీఆర్ సభ మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తుందని భావిస్తారు? 100% మాది గెలుపు సునాయసమైంది. ఇంకా భారీ మెజార్టీ దిశగా పోతుంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని బట్టి, ఆయన ఏం చేయాలి ఏం విధానాలను బట్టి కూడా ఇంకెక్కువ ఊపుకుంటాం మాది. మొత్తం మీద కేసీఆర్ సభ మరింత టీఆర్ఎస్ శ్రేణులకు కానీ ఇక్కడ నియోజకవర్గంలో మరింత ఊపు తీసుకువస్తుంది. అదేవిధంగా తాము చేయాల్సినవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఏమేమి హామీలు ఇవ్వాలో అనేది కూడా ఆయనే ఇస్తారని చెప్పి మొత్తం మీద ఫైల్ శేఖర్ రెడ్డి చెప్తున్నారు. వీరేజ్ మహేష్తో శ్రీధర్, ఏబీ ఆంధ్రజ్యోతి, యాదాద్రి. థ్యాంక్ యూ.